హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఈరోజు వీడియో మీరు చూసారు కదా థంబ్నెయిల్లో, ఇది చాలా తక్కువ కాస్ట్కే నేను తయారు చేశాను, మీరు కూడా చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. కొంచెం పెద్ద కార్డ్బోర్డ్ అయితే తీసుకోవాలి. దీనికి ఒక రెండు అట్టపెట్టెల వరకు పడతాయి. పక్కాగా మన గోడ మూలలు ఉంటాయి కదా, దాన్ని మనం మెజర్మెంట్ చేసి తీసుకోవాలి. కార్నర్స్ మనకి ఎంత కార్నర్ వెల్లడిపోతుందో దాని ప్రకారం తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే వంగిపోతుంది, బట్ ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. నేను ఎలా మెన్షన్ మెజర్మెంట్ చేసి తీసుకున్న దాంతోనే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఫోర్ సైడ్స్ నాకు దీనికి 12 అయితే పట్టినాయండి, 12 పీసెస్. ఒక్కొక్క దానికి 2x2 చొప్పునైతే నేను వేశాను అందుకోసమని. చూడండి, దీన్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్గా చేసుకోవచ్చు, ఈ షేప్లో చేసుకోవచ్చు. ఈ షేప్లో చేసుకుంటే బాగుంటుంది. మనం కొన్నది వుడ్తో ఉంటుంది, బట్ షో పీసెస్ పెట్టుకోవడానికి వుడ్ అవసరం లేదేమో, ఇది సరిపోతుందేమో అని నా ఫీలింగ్. చూడండి, ఇలా చిత్తు కాగితాలు అయితే తీసుకోవాలి. మన ఇంట్లో పిల్లల బుక్స్ ఏ పేపర్స్ తీసుకున్నా సరిపోతుంది. మైదా కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకొని ఇలా దాన్ని అంతా అప్లై చేసేయటం. నేను ఇలా అప్లై చేసిన తర్వాత దీని మీద మనం పేపర్స్, మనం ఇందాక చించిపెట్టుకున్న పేపర్స్ ఉన్నాయి కదా, అవన్నీ అంటించుకోవాలి. అవన్నీ అంటించుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కువ మైదా అయితే యూజ్ చేయకూడదు, ఎందుకంటే కొంచెం వాటర్ శాతం ఉంటుంది కాబట్టి తొందరగా నానిపోయే ఇది ఉంది. కొంచెం వేసుకొని ఇలా మనం అంటించుకోవాలి. స్పూన్తో చేసేదానికన్నా చేతితో చేయడం చాలా ఈజీగా అయిపోతుంది ఈ పని. కొంచెం గమ్మి గమ్మిగా అతుక్కుంటుంది కానీ, బట్ ఈజీగా ఉండాలంటే ఇదే. మూలలు మాత్రం కొంచెం కేర్ఫుల్గా చూసుకొని, మిగతాదంతా ఎలా చేసినా సరే మనం మూలల దగ్గరికి వచ్చేటప్పటికి కేర్ఫుల్గా బాగా మద్దనా చేసినట్టు రుద్దుకుంటే ఆ పేపర్లు అయితే ఊడకుండా ఉంటాయన్నమాట. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అక్క అంటే, బోల్డ్ ఎన్ని రోజులు ఉంటుందండి. నేను ఆల్రెడీ 4-5 సార్లు ఇలా చేశాను. నాకు ఒక 2-3 ఇయర్స్ నుంచి అలాగే ఉన్నాయి. నేను యూట్యూబ్ పెట్టక ముందు నుంచి ఇలాగే చేసేదాన్ని, ఇప్పుడు ఇలాగే చేస్తున్నాను. ఈ కార్నర్స్ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఒకటికొకటి అతుక్కొని గట్టిగా ఉంటుంది అన్నమాట. అంతే, దీన్ని కొంచెం ఎండలో పెట్టామంటే మనం చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. కావాలంటే మీరు చేసి చూడండి, 1 రూపాయి ఖర్చు లేని పనే కాబట్టి ఈజీగా మన పిల్లల పుస్తకాలు అట్టపెట్టెలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి. దీనికి అంతా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఇవన్నీ కూడా ఎండిన తర్వాత ఇలా హోల్స్ వేసుకోవాలండి. పూర్తిగా ఎండకుండా హోల్స్ వేసుకుంటే సమ్ బెటర్, ఈజీగా హోల్స్ పడిపోతాయి. అన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టు, మెయిన్ ఇదే మెయిన్, అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు హోల్స్ వేసుకోవాలి మనం. హోల్స్ వేసుకునేటప్పుడు అటు ఇటు జరిగిపోయిందంటే సమస్య వస్తుంది, ఎందుకంటే మనం ఏదైనా వస్తువు పెట్టుకున్నప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసి, ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్తగా చూసి చేసుకోండి హోల్స్ వేయటం మాత్రం. నేను 4 కూడా హోల్స్ వేసిన తర్వాత ఇంట్లో ఉన్న పెయింట్ అయితే వేస్తున్నాను. ఏదైనా వేసుకోవచ్చండి, నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను. లేదంటే దీని ప్లేస్లో మనం షీట్ ఉంటుంది కదా, గ్లిటర్ షీట్ యూస్ చేయొచ్చు, లేకపోతే గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా అవైనా యూస్ చేయొచ్చు. ఇదే పెయింటే వేయాలని ఏం లేదు. ఇలా చేస్తున్నాను కదా, బబుల్స్ వచ్చినాయి, బట్ ఆరిపోగానే నీట్గా వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి, ఇలా వచ్చేస్తుంది. అన్నిటికి వేసుకున్న తర్వాత కొంచెం ఎండ్లో పెట్టిన తర్వాత ఇదైతే చూడండి, ఇదేదో మీరు అందరూ మ్యాక్సిమం గుర్తుపెట్టే ఉంటారు, మ్యాట్. ఆన్లైన్లో తీసుకోవడం వల్ల వెంటనే చినిపోయింది, బట్ ఎక్కువ రోజులు వాడలేదు. ఆ మ్యాట్ తీసుకొని దాన్ని, చాలా స్ట్రాంగ్గా ఉంది, సో నేను ఇలా యూస్ చేస్తున్నాను. ఎక్కువ రోజులు వాడలేదు కదా అని చెప్పి. దీని బదులు మన పిల్లల ప్యాంట్స్కి వస్తాయి కదా, నైట్ ప్యాంట్స్కి, దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. మన ఇంట్లో నవారలు ఉంటాయి, అవైనా యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఒక పురికోస లాంటివి తీసుకొని యూస్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఇందాక చేసిన హోల్లో నుంచి ఎక్కించుకోవాలి. కొంచెం గట్టిగా ఎక్కించుకుంటే, పెద్ద హోల్ కాకుండా ఉంటే బెటర్, ఎందుకంటే జారిపోకుండా ఉంటుందని. ఇలా మనం 3 వేసుకున్న తర్వాత, 3 లెంత్ను బట్టి, మన గోడ లెంత్ను బట్టి మనం ఎన్ని పెట్టుకోవాలనుకుంటున్నాము. నేనైతే 4 పెడుతున్నాను. ఒకటి వేసేసిన తర్వాత మళ్ళీ నాటు వేసుకొని మనం కొంచెం లూజ్గా వేసుకోవాలి. ఆ నాటు లూజ్గా వేసుకుంటే మళ్ళీ ఎక్కించిన తర్వాత 4 పెట్టుకున్నప్పుడు టైట్ చేసుకోవచ్చు. 3 వైపులా మనం పెట్టినప్పుడు టైట్ చేసుకుంటూ రావచ్చు అందుకోసం అని చెప్పి. చూడండి, 1x1 ఎక్కిస్తున్నాను, అలాగే మధ్యలో నాటు వేస్తూ ఎక్కిస్తున్నాను. ఇలా ఎక్కించిన తర్వాత 3 వైపులు ఎక్కించిన తర్వాత మనం చూసుకోవాలి. మిగతాది ఉన్నదాన్ని నేను జడలాగా అల్లేసాను. అల్లేసి
ఒక చిన్న తాడు తీసుకొని అయితే కడుతున్నాను. నేను ఇక్కడ ఊలుతో కడుతున్నాను, మీ ఇష్టం ఇంట్లో ఏది ఉంటే అది యూస్ చేయండి. ఇది ఊడిపోయిన కట్టంది అండి, ఇక్కడ బ్యాంగిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది అది లేదు ఇది లేదు అనే ఎక్కువ కామెంట్స్ వస్తాయి మాకు, అందుకోసం చెప్పి ఇది ఇలా చెప్తున్నాను. ఇది లేకపోతే వేరేది యూస్ చేయొచ్చు అని ఇక్కడ బ్యాంగిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను కట్టంది అయితే కార్నర్లో చిన్న మేక్ పెట్టి ఇలా మనం కానీ తగిలించుకుంటే ఈజీగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఈ షోపీస్ అయితే తయారైపోతుంది. బరువేం పెట్టం కాబట్టి బాగుంటుందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.